ఈరోజు పులిహార చేసుకుందాం పాయసం చేసుకుందాం పులిహార పాయసం ఎంత చేసుకుంటాం వైట్ రైస్ తో కదా సో పులిహార పాయసం చేసుకుందాం కానీ డాక్టర్స్ వైట్ రైస్ తినొద్దంటున్నారు కదా బ్రౌన్ రైస్ తో చేసుకుందాం వైట్ రైస్ పక్కకు చేసి బ్రౌన్ రైస్ కాదు కాదర్ వల్లి గారు మిల్లెట్స్ కదా చెప్పారు వెయిట్ తగ్గిపోతాం అని చెప్పి మిల్లెట్స్ తిన్నాం రోజు అప్పుడు వెయిట్ తగ్గిపోతాం కాదు డాక్టర్స్ ఏం చెప్తున్నారు రోజు నైట్ రెండు పుల్కా తింటే చాలు వెయిట్ తగ్గిపోతాం ఆటోమేటిక్ సో నేను ఈ రోజు నుంచి చపాతీ తింటాను అప్పుడు వెయిట్ తగ్గిపోతాం ఏంటి స్వాతి కామెడీ చేస్తుంది అనుకుంటారా మనతో చాలా మంది ఇలానే కామెడీ చేస్తున్నారు రైస్ తినాలా బ్రౌన్ రైస్ తినాలా మిల్లెట్స్ తినాలా పుల్కాలు తినాలా ఏం తినాలి అన్న కన్ఫ్యూషన్ మనందరికీ ఉంది కదా డైలీ లైఫ్ స్టైల్లో మనకు ఫస్ట్ నుంచి అలవాటేమో వైట్ రైస్ కానీ తర్వాత తర్వాత చెప్పిందేమో బ్రౌన్ రైస్ తినండి హెల్త్కి మంచిది అని చెప్పారు తర్వాత పాదర్వల్లి గారు వచ్చి చిరుధాన్యాలు మిల్లెట్స్ తినండి వెయిట్ హెల్త్కి మంచిది వెయిట్ తగ్గుతారు అని చెప్పారు దానికి ముందే డాక్టర్స్ ఏం చెప్పారు ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలన్నా కానీ రోజు నైట్ అన్నం మానేసేయండి రెండే పుల్కాలు తినండి వెయిట్ తగ్గిపోతారు అన్నారు అన్నారా మిగతా ఎవరైనా ఇట్లా నాకు తెలుసు అన్నారు సో ఇవాళ పిచ్చి క్లారిటీ తెచ్చేసుకుందాం మనం రైస్ తింటే వెయిట్ తగ్గుతామా మిల్లెట్స్ తింటే వెయిట్ తగ్గుతామా ఏం తింటే అసలు వెయిట్ తగ్గుతాము హెల్తీగా ఎలా ఉంటాము అనేది ఈరోజు ఒక క్లారిటీ తెచ్చుకుందాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి అందులో ఏ ఒక్క వీడియో అయినా మీకు యూస్ఫుల్ ఇది నచ్చింది నాకు అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్లో నుంచి వెళ్ళిపోవద్దు సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో ముందు మనము వైట్ రైస్ గురించి తెలుసుకుందాం వైట్ రైస్ తింటే బరువు పెరిగిపోతాం వైట్ రైస్ ఫ్యాట్ వైట్ రైస్ త్వరగా డైజెస్ట్ అవ్వదు బ్లోటింగ్ ఇండైజెషన్ ఇలా చాలా వింటూ ఉంటాం కదా కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే వైట్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా రోటీ అయినా మిల్లెట్స్ అయినా క్యాలరీస్లో ఫ్యాట్లో ప్రోటీన్లో ఫైబర్ కంటెంట్లో మనకి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి వైట్ రైస్ తిని కూడా వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అని అంటే ఏదైనా సరే ఏ ధాన్యమైనా కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మనం ఏం తీసుకుంటున్నా మన డైజెషన్ ఎలా ఉన్న దాని మీదే మన 100% హెల్త్ ఇష్యూస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ లో జిఐ ఉన్న ఫుడ్ తినడము హై జిఐ ఉన్న ఫుడ్ తినడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ జిఐ ప్రోటీన్ క్యాలరీస్ ఫ్యాట్ ఇలా మాట్లాడుకోవడం కన్నా కూడా మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను నేను బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి కంపారిజన్ చెప్తాను సో అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఎందుకు తినమంటున్నారు ఎందుకు మార్చమంటున్నారు అంటే రైస్లో చాలా వెరైటీస్ ఉంటాయి బ్లాక్ రైస్ ఉంటుంది బ్రౌన్ రైస్ ఉంటుంది దంపుడు బియ్యము సెమీ పాలిష్డ్ రైస్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ రైస్ ఉంది కానీ మనం తినేది ఓన్లీ వైట్ రైసే సో కంపారిజన్లోకి వస్తే బ్రౌన్ రైస్ లో ఇన్ గ్లైసెమిక్ ఇండెక్స్ అన్నమాట కంపారిటివ్లీ వైట్ రైస్ కన్నా కూడా హై ఇన్ గ్లైసెమిక్ ఇండెక్స్ జిఐ అసలు ఈ జిఐ అంటే ఏంటి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అని చాలామంది అనుకోవచ్చు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏదైనా ఒక ఫుడ్ జిఐ వాల్యూ ఎక్కువ ఉంటే అంత త్వరగా డైజెస్ట్ అవుతుంది మనకి సో జిఐ వాల్యూ లో తక్కువ ఉంటే కనుక ఫుడ్ అనేది స్లోగా డైజెస్ట్ అవుతుంది అండ్ స్లోగా బ్లడ్ షుగర్ లెవెల్ అనేది స్లోగానే పెరుగుతుంది సో మనకి స్లోగా బ్లడ్ షుగర్ లెవెల్ పెరగడం అనేది ఇంపార్టెంట్ అండ్ మంచిది డాక్టర్స్ కూడా ఇందుకే వైట్ రైస్ వద్దు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి వైట్ రైస్ వద్దు బ్రౌన్ రైస్ తినండి అని సజెస్ట్ చేస్తారు ఎందుకు బ్రౌన్ రైస్ లాంగర్ టు డైజెస్ట్ త్వరగా డైజెస్ట్ అవ్వదు టైం తీసుకుంటుంది కంపారిటివ్లీ వైట్ రైస్ కన్నా కూడా న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది వైట్ రైస్లో ప్రోటీన్ తక్కువ ఉంటుంది ఫైబర్ కంపారిటివ్లీ బ్రౌన్ రైస్తో పోల్చుకుంటే మాత్రమే న్యూట్రియన్స్ తక్కువ ఉంటాయి అండ్ త్వరగా డైజెస్ట్ అయిపోతుంది వైట్ రైస్ పొద్దున్న తినేస్తే మనకు మధ్యాహ్నం తింటే మళ్ళీ నైట్కి కంపల్సరీ ఆకలేస్తుంది కదా సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మిల్లెట్స్ గురించి మిల్లెట్స్ ఏంటంటే రైస్ వీట్ కన్నా కూడా చాలా న్యూట్రిషియస్ అండ్ డైజెషన్ ఈ మనము మాట్లాడుకునే
క్యాలరీస్ ఇవన్నీ సిమిలర్గా ఉన్నా కూడా మిల్లెట్స్ అనేవి కంపారిటివ్లీ రైస్ కన్నా వీటికన్నా కూడా చాలా మంచిది. రిచ్ ఇన్ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అందుకనే మిల్లెట్స్ని న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపారిటివ్లీ వైట్ రైస్ బ్రౌన్ రైస్ కన్నా కూడా తినడానికి మంచిది అని చెప్తున్నారు. మిల్లెట్స్ ఇప్పుడు మనకి కొత్తగా ఏదో పండుతున్న ధాన్యం అయితే కాదు, మనకి ఎప్పటి నుంచో ఓల్డెస్ట్ కల్టివేటెడ్ గ్రెయిన్స్ ఇన్ ఇండియా అన్నమాట. మిల్లెట్స్ని యాక్చువల్గా ధాన్యం, చిరుధాన్యం అంటారు. అంటే ఏంటంటే మిల్లెట్స్ అనేవి యాక్చువల్గా గ్రాస్, గడ్డి నుంచి వచ్చిన ఒక ధాన్యం. గడ్డిలో పెరిగే సీడ్నే మనము ధాన్యంగా తింటున్నాము. సో వెరైటీ ఫుడ్ అంటే ఏంటంటే మనము ఎప్పుడు 365 డేస్ అదే వైట్ రైస్, అదే బ్రౌన్ రైస్ లేకపోతే అదే గోధుమ పిండి తినడం కన్నా కూడా వైట్ రైస్ని రీప్లేస్ చేసి మిల్లెట్స్ తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు ఇవాళ ఉన్న మన లైఫ్ స్టైల్కి. అండ్ ఈ గోధుమ పిండి ఇప్పుడు ఇది కూడా డాక్టర్స్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి అండ్ డయాబెటీస్ రాకుండా కూడా చెప్తారు. గోధుమ పిండి, పుల్కాలు తినండి, నైట్ టైం వైట్ రైస్ మానేసి చపాతీలు తినండి, 2 చపాతీలు తినండి అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే వైట్ రైస్తో పోల్చుకుంటే న్యూట్రియన్స్ ఎక్కువ, ఫైబర్ ఎక్కువ, హార్ట్ డిసీజెస్ రిస్క్ తక్కువ, స్ట్రోక్ రిస్క్ తక్కువ, ఒబేసిటీ తగ్గుతాము, ఒబేసిటీ రిస్క్ ఉండదు అని చెప్పి. అండ్ టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉంటాయి. అండ్ డైజెషన్ బాగుంటుంది, క్రోనిక్ ఇన్ఫ్లమేషన్స్, క్యాన్సర్స్ ఇలా చాలా రాకుండా ఉంటాయి కాబట్టి మనల్ని ఇలా మార్చి మార్చి తీసుకోమని చెప్తారు. సో వైట్ రైస్ ఇప్పుడు నేను ఎందుకు మీకు ఇలా చూపిస్తున్నాను అంటే కనుక 99% ప్రతి ఇంట్లో అమ్మ నాన్న పెద్దవాళ్ళు అత్తయ్య మామయ్య పెద్దమ్మ పిన్ని బాబాయ్ అందరూ ఇప్పుడు నేను ఎలా ప్లేట్ చూపిస్తున్నానో అలానే తింటారు నాకు తెలిసి. సో ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్ ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక కూర చేసుకుంటాము లేదా పప్పుచారు అలా చేసుకుంటే మనకి ప్లేట్లో ఆల్మోస్ట్ 60% రైస్ ఉంటే మనము కొంచెమే కూర వేసుకోవడం లేదా పచ్చడి వేసుకోవడం లేదా పప్పుచారు వేసుకుంటాం, తినేస్తాం, పెరుగు తినేస్తాం. ఎక్కువ క్వాంటిటీ రైస్ ఉంటుందన్నమాట. సో రైస్, వైట్ రైస్ ఎక్కువ తినడం వల్ల మనకి డైజెషన్ త్వరగా అయిపోతుంది వైట్ రైస్ ఓకే, కానీ అందాల్సిన ఫైబర్ అందట్లేదు, కూరగాయలు ఎక్కువ తినట్లేదు, ప్రోటీన్ ఎక్కువ తీసుకోము డైలీ. సో అందుకని వైట్ రైస్ వద్దు అని చెప్తున్నాం. అదే మీరు ఒక 40% రైస్ తీసుకుని మిగిలిన 60% కూరగాయలు అండ్ ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ప్రోబయోటిక్స్ అన్నీ ఉండేలాగా చూసుకుంటే రైస్ తినడం కూడా మంచిది. రైస్ని ఏదో విలన్ లాగా చూపిస్తున్నారు కానీ నిజానికి రైస్ విలన్ అయితే కాదు. సో ఇప్పుడు నేను మీకు అసలు ప్లేటింగ్ ఎలా తినాలి, మనము అసలు ప్లేట్ మనం తినేది కరెక్ట్ పద్ధత కాదా అనే దాని గురించి నాకు తెలిసిన విధానం మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అంటే ఎక్కువ పని చేసేవాళ్ళు, మగవాళ్ళు జనరల్గా ఎక్కువ పని చేస్తారు, ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ పని చేస్తారు, ఈ ఫైట్కి వెళ్ళే బదులు మనము ఆడవాళ్ళం ఇంట్లో పని అంతా చేస్తాము, మగవాళ్ళు బయట పని అంతా చేస్తారు, ఇంట్లో ఆడవాళ్ళు బయట పని చేస్తారు, మగవాళ్ళు ఇంట్లో పని చేస్తారు, కానీ మనము ఎంత పని చేస్తున్నామో అంత ఫుడ్ అలా చూసుకునే దానికన్నా కూడా ఇప్పుడు అందరము మనము ఎక్సర్సైజ్ చేస్తున్నాం, వర్కౌట్స్ చేస్తున్నాం కాబట్టి ఒక 40% కార్బ్స్ తీసుకోండి. అందులో కార్బ్స్ అంటే మళ్ళీ ఏదైనా రావచ్చు. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ చూపిస్తున్నాను, వైట్ రైస్ అవ్వచ్చు, మిల్లెట్స్ అవ్వచ్చు, పుల్కాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక పప్పు ఉండాలి, ఒక కూరగాయ ఉండాలి, ఒక పచ్చడి. పచ్చడి అని ఎందుకు మెన్షన్ చేసి చెప్తున్నాను అంటే ఇంతకు ముందు రోజుల్లో మీరు చూసుకుంటే మా తాత కూడా ఇప్పటికీ నిమ్మకాయ పచ్చడి లేనిదే భోజనం చేయరు. ఎందుకు అంటే గట్ ఫ్రెండ్లీ. నిమ్మకాయ పచ్చడనే కాదు ఏ పచ్చడైనా కూడా చాలా మంచిది, గట్ ఫ్రెండ్లీ అన్నమాట. అండ్ మజ్జిగ కానీ పెరుగు కానీ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ రైస్ని రీప్లేస్ చేసి మనం రైస్తో ఏ వెరైటీ అయితే చేసుకుంటున్నామో, ఇక్కడ నేను ఓన్లీ పులిహోర చూపిస్తున్నాను, రైస్తో మిల్లెట్స్తో చేసుకోవచ్చు, మిల్లెట్స్తో పాయసం చేసుకోవచ్చు, మిల్లెట్స్తో లడ్డూలు చేసుకోవచ్చు, మిల్లెట్స్తో రైస్తో ఏమైతే చేసుకుంటామో మనం అన్నీ మిల్లెట్స్తో చేసుకోవచ్చు. గోధుమలు ఇంక్లూడ్ చేసుకోవడము, వారంలో 1-2 రోజులు అంటే చూసుకుంటే ఒక పూట గోధుమలు తీసుకుంటే ఒక పూట మిల్లెట్స్తో చేసినవి, ఒక పూట వైట్ రైస్తో చేసుకుంటే జొన్నలు సజ్జలు అలా ఒక్కొక్కటి ప్రతి చిరుధాన్యం తినగలిగితే కనుక మనకి పిల్లలకి అలవాటు చేసినట్టయితే చాలా మంచిది. ప్రతిరోజు అవే ఇడ్లీ, అవే దోశ, తెల్లగా అవేనా కాదు కదా, రాగులతో చేసుకోవచ్చు, జొన్నలతో చేసుకోవచ్చు, సజ్జలతో చేసుకోవచ్చు, కొర్రలతో చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే వెరైటీ ఇన్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ హెల్త్. అది రైస్కేమో రోటీ విన్నర్, రోటీకేమో
మిల్లెట్స్ విన్నర్ ఇదన్నమాట. సో అర్థం చేసుకోండి మిల్లెట్స్ గురించి ఎందుకు మాట్లాడదాం, ఎందుకు ఇంత హైప్ వచ్చింది ఇప్పుడు మిల్లెట్స్కి అంటే కనుక మిల్లెట్స్ కూడా డైజెషన్ త్వరగా అవ్వదు, త్వరగా డైజెస్ట్ అవ్వదు. అండ్ కాకపోతే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ పరంగా చూసుకుంటే మిల్లెట్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ అన్నమాట, మనము డైలీ తీసుకునేలాగా అయితే కనుక. అందుకని మిల్లెట్స్ అని చెప్తున్నాం. మిల్లెట్స్లో ఒకటే వెరైటీ లేదు కదా, రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, కొర్రలు, సామలు, ఊదలు, అండుకొర్రలు, ఇలా ఏంటంటే లో ఇన్ క్యాలరీస్ ఉంటాయి, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, హై ఇన్ ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి, హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్. సాల్యుబుల్ ఫైబర్స్ అంటే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అందుకని మిల్లెట్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొక విషయం చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ధాన్యమైన పల్స్ అయినా ఏదైనా కానివ్వండి, ఏ ధాన్యమైనా 6 to 7 hours సోకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర అంత టైం లేదు సోక్ చేసుకోలేము అంతసేపు అని అనుకుంటే మినిమం వైట్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా మిల్లెట్స్ అయినా కూడా ఒక 2 to 3 hours నానితే మనకి డైజెషన్ త్వరగా అయ్యింది. అండ్ నేను ఎప్పుడు చెప్పినట్టే 99% హెల్త్ ఇష్యూస్ అనేవి డైజెషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో చూసారు కదా, రైస్ తినాలా, మిల్లెట్స్ తినాలా, బ్రౌన్ రైస్ తినాలా, లేకపోతే గోధుమ పిండి ఏం తినాలి, గోధుమలు తినాలా, ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటాను. ఈ అన్నిటికన్నా కూడా ఆల్ అబౌట్ ఏంటంటే మన బాడీ ఈ దేన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది అనే దాని మీదే మన 100% హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు కూడా డాక్టర్స్ కన్నా మనకి మనమే బెస్ట్ డాక్టర్స్. మన బాడీ మనకు చెప్తుంది అనమాట మనం ఏం తింటే బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో కొంతమంది వైట్ రైస్ తింటే ఎలా అవుతారు, నా లాంటి వాళ్ళు కొంచెం వైట్ రైస్ తింటే ఎక్కువ తింటే నేను లావ్ అవుతాను. సో నేను మిల్లెట్స్ తినడం వల్ల నాకు అంటే ఎక్కువ వర్కౌట్ చేయకపోయినా సరే కొంచెం అలా కంట్రోల్గా ఉంటాను అనమాట. సో అలా ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి సూట్ అయ్యింది. సో అదేంటో తెలుసుకుంటే ఈ వెయిట్ లాస్, హెల్త్ అనేది జస్ట్ ఒక గేమ్ ప్లే అనమాట, అంతే. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.